నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి పాలెంతో పాటు గిరిజన తండాలో ఫీవర్ సర్వే నిర్వహించారు వైద్య శాఖ సిబ్బంది. జ్వరం వచ్చిన వారి వివరాలు సేకరించి అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. అర్హులైన వారికి కరోనా టీకాలు ఇచ్చామన్నారు వైద్య శాఖ అధికారి డాక్టర్ అశోక్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితుల వివరాలు సేకరించి మందులు ఇస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టు చేయించుకోవాలని సూచించారు వైద్య శాఖ అధికారులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పొలం పనులకు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి పుస్తల తాడు లాక్కెళ్లారు ఇద్దరు దొంగలు. మాస్కులు ధరించడంతో వారిని గుర్తుపట్టలేకపోయానన్నారు బాధితురాలు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలతో మంచిర్యాల జిల్లా నస్పూరులో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. పగడాల విజయ్ అలేఖ్య దంపతులు అల్లూరి సీతారామరాజు నగర్లో ఉంటున్నారు. విజయ్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నేళ్లుగా దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భార్యపై ఆగ్రహంతో ఉన్న విజయ్ ఇవాళ తెల్లవారుజామున ఆమెను గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు తన ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడన్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో కోళ్ల వ్యాన్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ వ్యాన్ టైర్ల కింద పడడంతో స్పాట్ లోనే మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివ మల్లన్న స్వామి దేవాలయంలో రుద్ర సహిత శతచండీ మహాయాగం ముగిసింది. చివరి రోజు కార్యక్రమంలో పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి అభినవ వద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం యాగం నిర్వహించామన్నారు ఆలయ సిబ్బంది.